2014 ఎన్నికలు జరిగిన తర్వాత గత బామ్మోహన్ గెలవడం జరిగింది. దీనికి చూస్తాను బామ్మోహన్ గెలవడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న స్థానిక సమస్యలు మాత్రం ఎటువంటి సమస్యలు క్లియర్ కాలేదు. ఇప్పటి వరకు చాలా సమస్యలు ఉన్నాయి, వాటర్దని కాను చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అట్లాంటిది ఏమి జరగలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరగలేదు. ఈ ఎమ్మెల్యేని కానీ హరీష్రావు కానీ మంత్రి కానీ మా నియోజకవర్గం వచ్చింది లేదా అని పెద్ద ఒరగబెట్టింది ఏం లేదు. వాస్తవానికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక అబద్ధాల కోరు, దానిపైన నమ్మకం లేదు. టోటల్గా నాకేం కాకుండా మా గ్రామ ప్రజల తరఫు నుంచి కూడా చెప్పగలుగుతున్నాను నేను. ఆయన చెప్పిన వాగ్దానాలు ఏంది, చేసింది ఏంది, అది మీ కంటి ముంగడు మీడియా ముందర అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దళితుల ముఖ్యమంత్రిని చేయకపోతే మేడం నరుక్కుంటున్నాడు, చేసిండా చేయలేడు, మొట్టమొదటిసారే తప్పు చేసినట్లు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎక్కడ జరిగిందా మీ కంటికి కూడా కనిపిస్తలేదు. ఇక్కడ కూడా ఎక్కడ స్థలాలు కేటాయించలేదు, ఎక్కడికి డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక 20 ఒక నర్సరీ పెట్ట తప్ప. చాలా ఉన్నాయి అట్లాంటి సమస్యలని, కానీ అది దానికి నమ్మే పరిస్థితులు లేవు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్. గవర్నమెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ ఫామ్ కావాలని ఆలోచన చేస్తుంది. మా పేరు సంగమేశ్వర్, రైకోడ్ గ్రామం మాది, రైకోడ్ గ్రామం మాది అందోల్ కాన్సెన్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడడం ఏమిటంటే మనకి ఎలక్షన్ గురించి. ఇప్పుడు మనకి ఎలక్షన్ అనేది అవసరం లేకుండే 2018 ఏప్రిల్ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటుండే. అనవసరంగా ఈ కేసీఆర్ వల్ల 9 ముందన పాలన పెట్టేసిండు. వేస్ట్ ఖర్చు మనకి, ఇప్పుడు ఎలక్షనే వేస్ట్ అనవసరంగా. ఆయన ఇచ్చిన హామీలు విన ఇంతవరకు ఒక్కటి విన నెరవేరలేదు. ఏం చెప్పిండు, 3 భూమి అన్నాడు, ఎవరికి ఇవ్వలే, దళితునికి ముఖ్యమంత్రి అన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫెయిల్. KG2 PG అన్నాడు, అది ఫెయిల్. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది ఫెయిల్, టోటల్లీ ఫెయిల్. చేసింది ఏం లేదు ఇంతవరకు. మొత్తం పండుగలు పబ్బాలు అనేది ఎలాంటివి ఇస్తున్నాడు, చీరలు ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు, ఒక 50 చీర అది. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మెయిన్ డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ యువకులకు అందరికీ జాబ్స్ రావాలంటే పరిశ్రమలు స్థాపించాలి. అలాంటిది ఇంతవరకు ఏ చెప్పడం లేదు. మరి అందులో మా కాన్సెన్స్ అందువల్ల ఇంతవరకు బాబుమోహన్ మనకు చేసింది ఏం లేదు. మా దగ్గర జరిగింది దామోదర్ వల్ల. ఇంతకుముందు వినాయన మార్కెట్ చైర్మన్ ఉండే, విద్యాశాఖ మినిస్టర్ ఉండే, విద్యాశాఖ మినిస్టర్ ఉన్నప్పుడు మొత్తం మోడల్ స్కూల్స్ తెచ్చిండు, మార్కెట్ చైర్మన్ అప్పుడు రైకోడ్ మాడాడిచ్చిండు, ఒట్టపల్లి ఇచ్చిండు. కాన్సెన్స్లో మొత్తం దామోదరే అభివృద్ధి. మా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ దామోదర్ గెలవాలి. ఆయనకు గెలిస్తే వినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీనుంది. అలాంటిది మాకు పనులు చేస్తాడని నమ్మకం చేసిండు వినా. మా కాన్సెన్స్లో ఎవరు అడిగినా రైకోడ్లో మొత్తం దామోదర్ పనులు తప్ప వేరే లేవు. మీరు మేమే కాదు, ఎవరు అడిగినా కానీ చెప్తారు. దామోదర్ గెలిస్తే మాకు మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. మా భూమి ఇప్పుడు మా తాతల నుంచి ఉన్నది. ఇదివరకు ఇప్పుడు మనది సమస్య ఏమి లేదు, పాస్బుక్ రాలేదు, ఏం లేవు మాకు. ఇప్పుడు ఒక బోర్డు అని తీసాడు, అది మాకు రైతులకు పైసలు ఏం లేవు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకేం వచ్చినాయి, పేదవాళ్ళకి ఏమని ఇచ్చిండా. భూమిలో పైసలు రాలే, మాయి పాస్బుక్లు ఇస్తారు, తెలంగాణ పాస్బుక్ రాకనే మా భూమి అంతా ఇప్పుడు కొట్టేది. మాకు ఏమి అభివృద్ధి లేదు భూమిలోకి వస్తానికి. మా అసలు మా ఇప్పుడు కష్టం చేసేది మేము భూమి మీద ఎన్ని రోజులు మా తాతలు నడుస్తుంది తింటున్నాం. ఇప్పుడు మాకు అది పాస్బుక్ రాలేదు, దాని సమస్య ఎట్లా? 4000 రాలేదు, 4000 రావు, 5000 రావు మా. దామోదర్ వస్తే అని అనే ఇందిరాగాంధీ పీరియడ్లోనే మాకు మంచిగా సాయం చేసినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేదు. చేసి కాంగ్రెస్ వస్తేనే మాకు సంతోషం ఉంటుంది. ఏమంటే వీళ్ళు ఇచ్చే వాడు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కడికి నెరవేర్చలేడు. కాంగ్రెస్కి ఇచ్చే హామీలు నెరవేర్చే దమ్ము వాళ్ళ దగ్గర ఉంది, మద్దతు ఉంది, అన్ని విధాలుగా ఉంది. ఈయన దగ్గర ఎటువంటి మద్దతు లేదు. కొన్ని మాటలు బూటు మాటలు ఆడి పబ్లిక్ నమ్మి ద్రోహం చేస్తున్నాడు. నెరవేరుస్తుండే ఆల్రెడీ ఇప్పుడు 200 చేసింది. ఇంతకుముందు వచ్చిన ఎమ్మెల్యే ఒక్క రూపాయి పని కాలేదు మాకు. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే విన కాదు అట్లా అనమాట. ఈసారి కాసారి ఫరక్ ఉంటుంది. అందుకే దామోదర్ చేసే పని 200-300 పని చేసింది దామోదర్ సార్. రోడ్లు స్టాబ్లు అన్ని మొట్టం ఎట్టు చేయడం, హాస్టల్ విస్టల్ స్కూల్ విస్కూల్ అన్నీ ఆయన చేసిన పనులు ఉన్నాయి. బామ్మ చేసింది ఏం లేదు అట్లా.